24వ తేదీన జరిగే శ్రీరామ పాదుక పట్టాభిషేకానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావాలని వికాస తరంగిణి సభ్యులు కోరారు. కరీంనగర్ ముక్రంపురలోని ఆండాల్ గోష్ఠిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వికాస తరంగిణి గౌరవ అధ్యక్షులు అయోధ్య రామారావు, అధ్యక్షులు గౌతమ్రావు, మాజీ ఎమ్మెల్యే దేవేందర్రావు, నమిలికొండ రమణాచార్యులు తదితరులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 24వ తేదీన చిన్నజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో శోభాయాత్ర ఉంటుందని, తదనంతరం శ్రీరామ పాదుక పట్టాభిషేక పూజా మహోత్సవం ఉంటుందన్నారు. రామనామం పలికిన చోట హనుమంతుడు అక్కడే ఉంటాడని, ఆంజనేయస్వామి ఉన్న చోట అరిష్టాలు అన్నీ తొలగిపోతాయని, ప్రతి ఒక్కరూ శ్రీరామ పాదుక పట్టాభిషేకంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రివెండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు ఈ ఉత్సవాలకు వేయించేస్తూ భక్తులందరికీ కూడా మంగళాశాసనాలు కృపజేస్తున్నారు. లోక కళ్యాణార్థం స్వామివారు శ్రీరామ పాదుక పట్టాభిషేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిగా హుస్నాబాద్లో ఆ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా జరిపినారు. ఇదండి నిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 24వ తేదీ జరగబో శ్రీరామ పాదుక పట్టాభిషేక కార్యక్రమంలో ఇంటింటా రామపాదుకలు అనే నినాదంతో వికాస తరంగిణి కార్యకర్తలందరూ కూడా వాడవాడలో ప్రతి ఆలయంలో పాదుకలను ఉంచి అందరికీ అందుబాటులో ఉంచుతూ అందరికీ అందేట్టుగా ప్రతి వాడలో కూడా పాదుకలను తీసుకొని మీ అందరికీ అందించేట్టుగా తిరగడం జరుగుతున్నది.